వెదురిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో మనము గోజాడాలట. అది నీ పాపాల కొరకు, నీ తిరుగుబాటు కొరకు, నీ అతిక్రమము కొరకు, నీ కఠిన హృదయము కొరకు, నీలో ఉన్న సమస్త పాపముల కొరకు ప్రభు సన్నిధిని పట్టుకుని మనం ఏం చేయాలంట? గోజాడాలట. ప్రభువా, నా పాపాలు క్షమించయ్యా, నా విధేయతలను క్షమించు, నా తప్పిదములను క్షమించు, నా పొరపాటులను క్షమించు బాబు అని ప్రభు మనలను క్షమా హృదయం కలిగేంత వరకు ఆయన పాదాలు పట్టుకుని ఏం చేయాలంట? చంటి పిల్లవాడు ఏడ్చినట్లుగా 3 రోజులు ఏడ్చా, కోడిని మేక తల నరికేస్తే ఎట్లా గిలగిల కొట్టుకుంటుందో అట్లా 3 దినాలు నీళ్లు లేవు, మంచినీళ్లు లేవు, అసలు పగలు రాత్రి నాకు తెలియదు. ఒక మంచం ప్రక్కన పడుకునుంటే నేను ప్రార్థన చేసుకుంటామంటే 3 దినాలు అయిపోయింది నాకు తెలిసేటప్పటికి. ప్రభు చూపించిన ప్రతి పాపం ఒప్పుకున్నా, దేవుడు చూపించిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాను. ఆ తర్వాత మనుషుల దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, స్నేహితుల దగ్గరికి వెళ్ళాను, హోటల్ దగ్గరికి వెళ్ళాను, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళందరి దగ్గర నా పాపాలు ఒప్పుకుని వారికి ఇవ్వవలసినవి వాళ్ళందరికీ ఇచ్చేసాను. నేను ఎంతగా ఏడ్చానో తెలియదు, ఎంతగా గిలగిల కొట్టుకున్నానో తెలియదు, ఎంతగా పశ్చాత్తాపపడ్డానో తెలియదు. అందుకని నాతో రక్షించబడిన వారు చాలామంది లోకంలో కలిసిపోయారు. నా ప్రభు తన కృప చేత ఇంతవరకు నన్ను నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షణలో నిలబడటం అంటే సామాన్యమైన సంగతి కాదండి. పరిశుద్ధతలో కొనసాగటం సామాన్యమైన సంగతి కాదు. కళ్ళు అదుపులో పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి, శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి, అన్ని విషయాలలో దేవునికి లోబడేవారిగా మనం ఉండాలి. ఆ స్థితిలో నా ప్రభు నన్ను ఉంచాడు గనక ఇన్ని సంవత్సరాలు ఈ పరిచర్యలో ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పశ్చాత్తాపపడు, విరిగి నలిగిన హృదయం కలిగిరా, దేవుని పాదాలు పట్టుకుని గోజాడు. ఎందుకు నా కుటుంబం ఆశీర్వాదం పొందటలా, ఎందుకు నా కుటుంబం దీవెన పొందటలా, ఎందుకు నా బిడ్డలకు వివాహాలు కావడం వల్ల, ఎందుకు నా బిడ్డలు అభివృద్ధి చెందడం వల్ల, ఎందుకు నా పొలం సరిగ్గా పండటం వల్ల, ఎందుకు నేను మంచి గృహాన్ని కట్టుకోలేకపోతున్నాను, ఎందుకు సరైన వస్త్రాలు నాకు లేకపోయాయి. దేవుని పాదాలు పట్టుకో. ప్రభు నీతో మాట్లాడేంత వరకు ఆయన పాదాలు విలువ